అందరి చేత కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి రాజమౌళి దగ్గర నుంచి రావికొండలరావు గారి దగ్గర నుంచి గొల్లపూడి మారుతీరావు గారు కాట్రగడ్డ మురారి హరిపురుషోత్తమరావు గారు జగన్ దేవిప్రియ ఇట్లా చాలా మంది అంటే సినిమా అనగానే కేవలం వినోద సాధనం కాదు అది సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక పవర్ఫుల్ మీడియం కాబట్టి దాన్ని ఆ కోణంలో చూపించడం కోసం ఈ పుస్తకాన్ని ఒక గైడ్ కింద భావించవచ్చు ఈ పుస్తకాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం ఎంత జరిగిందో అలానే ఈ పుస్తక ఆవిష్కరణ సభకు కూడా పాపం రవి గారు చాలా శ్రమపడ్డారు ఎక్కడా కూడా వేదిక ఏది దొరకని ప్రదేశంలో కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చినలాగా ఇంతమంది మహామహుల్ని మత్తగజాల్ని ఈ ఒక్క చిన్న వేదిక మీదకి తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని సఫలం చేయడం కోసం పెద్ద మనసుతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక మహాకవి చెప్పాడు, రచయిత తనే పుస్తకం రాసుకుని తనే ప్రింట్ చేసుకుని తనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు అని. అయినా సరే ఇవాళ ఎంతో కష్టపడి 100 ఏళ్ల తెలుగు చరిత్రని అక్కడక్కడ స్థాళీకులాక న్యాయంగా అక్కడ అక్కడ సేకరించి ముఖ్యంగా చాలామందికి తెలియని విషయాల్ని ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సినిమా డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడి గురించి, తెలుగు దర్శకుడి గురించి, మలయాళ దర్శకుడి గురించి, కన్నడ ఇలాగా అన్ని దక్షిణ భారతదేశం అలాగే మన సచిత్రే బెంగాల్ ఇలాంటి మహానుభావుల జీవితాలు అత్యద్భుతం అంటే ఆరంభంలో మన తొలి సినిమా గురించి, ఆలం ఆరా గురించి, సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు ఇలా మహోన్నతంగా ప్రతి వాళ్ళని పరిశీలించి పరిశోధించి ఒక పిహెచ్డి గ్రంథంలా తయారు చేశాడు మా తలకల్పల రవి. అందుకే తప్పకుండా, ఎందుకంటే ఇవాళ ఇందాక మా గురువుగారు గోపాలకృష్ణ గారు అంటున్నారు, ఇది చాలదేమో చాలా పెద్ద పెద్ద హాల్ ఉండాల్సింది, కిక్కిరిసిపోయిన జనం అంటే లేదు సార్, కిక్కిరిసిపోతేనే బాగా జనం బాగా నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది, లేకపోతే అక్కడ అక్కడ ఒడియాలు పెట్టినట్టు అది బాగుండదు అనుకున్నాను. దీనంతటికీ కారణం ఎవరో, ఈ జనానికి రావడానికి కారణం ఎవరో మీకు చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. కాకపోతే జనాకర్షణ అనేది పక్కన పెడితే ఆయనకి ముఖ్యంగా పుస్తకాల పట్ల, సాహిత్యం పట్ల అపారమైన ప్రేమ ఉంది. నాకు తెలిసి నేనే 2 పుస్తకాలు ఇచ్చాను ఆయనకి ప్రెజెంటేషన్, అంటే పుస్తకం చదవడం పట్ల ఆసక్తి ఉంది. కేవలం ఆ సారస్వత ప్రియత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇక్కడ రావడం ముఖ్య అతిథిగా జరిగింది సార్. దానికి ధన్యవాదం. ఇంకా మంచి మంచి పుస్తకాలు చదవాలని ఆశిస్తూ మేము ఇప్పుడు బాబు రాజకీయాలు తెలుసు, మీడియా తెలుసు, సినిమా తెలుసు, సాహిత్యం తెలుసు, మీరు మీ అభిమానం కూడా తెలుసు. ఇక్కడ దయచేసి నిజంగా మీ అభిమానం ప్రకటించదలుచుకుంటే నాయన అభిమానం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అభిమానం ఉంది, సహకరించండి, పూర్తి చేయండి. మీకు నా మీద కూడా మళ్ళీ చెప్పించుకోకండి, అధ్యక్షుల వారిని ఇబ్బంది పెట్టకండి. తమ్ముడు మనం ఈలలు వేసుకోవడానికి వేరే సభ పెట్టుకుందామయ్యా, మీకు దండం పెడతా. ఇప్పుడు ఈ అంచేత ఇప్పుడు సినిమాకి సంబంధించి ఒక జర్నలిస్ట్గా చందమామ కథల నుంచి అక్కడ ఎడిటర్ నుంచి ఇవాళ 100 వ్యాసాలు రాసి 100 సినిమాల్లో నటించి ఈ వయసులో కూడా ఇంత సారస్వతమన్న నాటకమన్న ఆనందంతో పొంగిపోయే మా రావి కొండలరావు గారిని వచ్చి నా లుమ్కలు మాట్లాడి ఆశీర్వదించవలసిందిగా ముందు రావక్కలేదు ఆయన, అక్కడి నుంచి మాట్లాడితే చాలు. మహాశయులందరికీ నమస్కారం. సినిమా గురించి చరిత్ర పరిణామం అంటూ కనకపల్లి రవి గారు రాసిన ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ సినిమా ఒక్క నేను మనవి చేసి కూర్చుంటా ఒక మాట, అన్ని భాషల వారికి వాళ్ళ సినిమా చరిత్రలు సమగ్రంగా ఉన్నాయి, కానీ ఒక్క తెలుగు సినిమాకి మాత్రం లేదు. ఇది ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా దానికి ఒక స్వరూపం అంటూ రావట్లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కొంచెం ఆలోచించి తెలుగు సినిమాకి సమగ్రమైన చరిత్ర, జయదేవ్ గారు ఎంతో కఠినంగా పనిచేసి పరిశోధన చేసి తెలుగు సినిమా పుట్టిన తేదీ
అంతకుముందు అనుకున్నది కాదు. రెండవది తేదీ అని చెప్పి ఫిబ్రవరి 6 1932 అని తేల్చి ఒక సినిమా ఎప్పుడు పుట్టిందనేది తేల్చారు. అదేవిధంగా అందరూ పెద్దలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అందరూ కలిసి కూర్చుని ఒక చిన్న ఒక కమిటీ అంటే మళ్ళీ పనిచేస్తామని కాదు, కానీ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటి పుస్తకాన్ని వెలువరించిన తెలకపల్లి రవి గారి సహకారంతో ఈ పని మనం చేయాలి, చేస్తే బాగుంటుందని నేను ఎప్పటి నుంచో నా కోరిక. తెలుగు సినిమాకి మాత్రం సమగ్రమైన చరిత్ర లేదు, ఈ చరిత్ర మనం తప్పకుండా ఒక పుస్తకంగా వేసి తెలుగు సినిమా అంటే ఏమిటి అనేది బయట వాళ్ళకు కూడా చెప్పాలని నా కోరిక. దానికి అందరూ సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు మా తెలుగు సినిమా రచయితలకు సంబంధించినంత వరకు ఒకప్పుడు అంటే మేము ఇండస్ట్రీకి రచయితగా రాకముందు తెలుగు రచయిత అంటే ముందు నిర్మాత రచయితకి 2-3 పేపర్ కట్టలు ఇచ్చేవాడు బాగా రాయమని. ఆ తర్వాత కూడా అవే మిగిలేవు మాకు. అలాగా నెగ్లెక్టెడ్ అంటే నేను చాలా సత్యం గుండెల్లోని చెప్తున్నాను సార్, రాయడం శ్రమ తప్ప ఏమాత్రం ఆర్థికమైన వనరులు లేని అంటే గౌరవం అపారమైన సార్. డైరెక్టర్ తర్వాత రైటరే కవి గారు అని పిలుస్తారు. గారు డబ్బులు ఇవ్వని దశ నుంచి ఏదో ఎంత ఇస్తే అంతే చాలే అని రాసుకున్న రైట్ నుంచి డబ్బులు అడిగితే వేరే వాళ్ళతో రాయించుకుని క్రమంలో ఒక సంచలనం ఒక ప్రభంజనంలాగా పరుచూరి బ్రదర్స్ వచ్చారు. డబ్బులు ఇస్తేనే రాస్తాం, డబ్బులు తీసుకుంటేనే రాయండి అని మాకు నేర్పించి మామూలు అన్నం తింటున్న వాళ్ళకి అందరికీ బిర్యానీ పెట్టించారు. అంటే రచయితలకు ఒక స్థానం, ఎందుకంటే ఇవాళ ఆర్థిక స్థాయి ఉంటేనే అక్కడ గౌరవం అని చేత ఆ స్థాయిని మాకు కల్పించిన అంటే రచయితల జాతికి అందరికీ కల్పించిన పరుచూరి బ్రదర్స్ ముఖ్యంగా గోపాలకృష్ణ గారికి సవినయంగా నమస్కారం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ ఆయన్ని ఈ పుస్తకం గురించి 4 మాటలు చెప్పాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఓకేనా? అందరికీ నమస్కారం. జార్జ్ బెర్నార్డ్ షా సినిమా గురించి ఒక మాట అన్నాడండి, సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి, ఏదో ఒక రోజుకు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని. రొనాల్డ్ రీగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్, అన్నాదొరై, కరుణానిధి, జయలలిత, రేపు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు ఒక జీవితాన్ని రచించుకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి ఒక అంతస్తు నిర్మించుకున్నట్టుగా మా జీవితాలను నిర్మించుకుంటామండి. అలా నిర్మించుకుని మీకోసం వచ్చే వాళ్ళల్లో అదిగో ఆయన ఒకడు వచ్చాడు. వాడు మీరు ఎలా ఉన్నారంటే మొన్న మీరు చాలామంది చూసి ఉంటారు, ఎంజీఆర్ని ఫాలో అవ్వమని నేను ఆయనకు ఒక సలహా ఇచ్చా. నువ్వు ఎంజీఆర్ని ఫాలో, ఎంజీఆర్ నటిస్తూనే చివరికి ముఖ్యమంత్రి అయ్యాడని చాలామంది కాదు 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 ఆయన మాలోకి వచ్చేయాలంట, మీరు వెళ్ళిపోవాలంట. నేను ఎప్పుడో చెప్పాను ఒకసారి ఫాలో అవ్వాలంటున్నా అమ్మయ్య నా ఫ్యాన్స్. ఎందుకంటే నాన్న మనం సినిమాలో చెప్పే మాట ఒక్కొక్కసారి వాయిస్ ఆఫ్ అమెరికా కంటే గొప్పదండి. ఎందుకంటే అలా రీచ్ అయిపోతుంది, సందులు గొందులు ఇళ్ళు టీవీల్లో కూడా వెళ్ళిపోతుంది ఆ మాట. పవన్ కళ్యాణ్ రేంజ్ ఆడి చెప్తే ఎంత దూరం వెళ్తుంది ఆ మాట. కాబట్టి ఒక సమాజాన్ని చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సినిమా. ఆ సినిమాలో నుంచి మీకోసం అంటే నాకింత చేసిన వాళ్ళ కోసం నేనేం చేయాలి అని వచ్చేసిన మహానుభావుల్లో లేటెస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. చాలాసార్లు చెప్పాను మీకు నేను, మేము ఒక సినిమా రాయలా కానీ ఆయన అంటే ఎందుకో ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆ మెగాస్టార్ ఇంట్లో అతన్ని చూస్తున్నప్పుడు అన్న మధ్య మధ్యలో మాట్లాడతా మీ యంగ్ చూసి నవ్వుతాడు, ఎందుకు నవ్వుతాడు నాకు తెలియదండి, అది ఇవాళన్నా చెప్పమన్నాడు. ఇప్పుడు నవ్వుతున్నాడు, అది నవ్వుతాడు అలా మధ్య మధ్యలో మాట్లాడతా అలా నవ్వేసుకుంటాడు ఏంటో. అది నేను చాలాసార్లు పట్టుకుందామని చూస్తే నాకే దొరకట్లా. 350 సినిమాలు క్యారెక్టర్లు క్రియేట్ చేసి నాకే ఈయన ఎందుకు నవ్వాడు ఇప్పుడు అని. ఎందుకంటే ఆయనలో ఒక యోగి ఉన్నాడండి, ఆయనలో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఒక భగత్ సింగ్ ఉన్నాడు,
చెగువీరా అన్ని చేస్తున్నారు మా వాళ్ళు. అలా అలాంటి వాళ్ళు ఇవాళ సమాజానికి కావాలండి. సో అలాంటివన్నీ కూడా ఇవాళ మా తెలకపల్లి రవి గారు దీన్ని అద్భుతంగా సమీకరించాడండి. రావికొండలరావు, ఒక విఏకే రంగారావు, వాళ్ళిద్దరికీ తెలిసినంత సినిమా నాలెడ్జ్ ఎవరికి తెలియదండి. వారిని కలుపుకుని మీరు ఇంకా మంచి పుస్తకాలు ఇలా తీసుకురావాలండి. ఎందుకంటే చరిత్ర వెనక్కి వెళ్ళిపోయిందంటే జ్ఞాపకాలు ఉండవండి, ఎవరికి కూడా జ్ఞాపకాలు ఉండవు. అందుకని ఆ చరిత్ర వెనక్కి వెళ్ళిపోయేలోపే ఇలాంటివి తీసుకురావాలి. చలంగారు ఏం మాట్లాడాడు, విశ్వనాథ్ గారితో వ్యాసం రాయించింది అంత మీదేనండి. అసలు కే విశ్వనాథ్ గారు అసలు దొరకడం మనకి, ఆయనతో రాయించుకొచ్చారండి తీసుకొచ్చి. నిజంగా మీరు రేపు పెద్దని ఈ పుస్తకం చూస్తే తెలుగు సినిమా చరిత్ర అద్భుతంగా మీకు లభిస్తుంది. అర్థమైందా? అందుకని ఇంత గొప్ప సినిమాని ఎవరు ఆవిష్కరిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ఆయన. నిజంగా నేను అనుకున్నా అంత సహృదయం ఉన్న మనిషి వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తే ఇది ఎక్కడ సరిపోద్దండి, అక్కడెక్కడన్నా పెడదాము, కనీసం 10,000 మంది వచ్చేస్తారు వాళ్ళు అంటే 10,000 మంది వచ్చి పడిపోతారు, ఎలా పెడతారు మీరు అన్నాను. ఏదోనండి తెలియకుండా నాటకం ఆడాడు కానీ మీకు తెలియకుండా అట్టుకుంటుంది. బెజవాడ నుంచి వచ్చామని అరుస్తున్నారు, నాకు వినపడుతుంది. బెజవాడ మనదిరా, బెంగాల్ మనదిరా, కాదని ఎవడన్నా అంటే ఖమ్మం మెట్టుదాకా మనదేరా అని చిన్నప్పుడే విన్నాం బ్రదర్ మనం. అంచేత అద్భుతమైన సినిమా గురించి మీరందరూ కూడా గౌరవంతో ఉన్నారు. ఆయన కూడా సినిమా గురించి మర్చిపోవద్దునా, సినిమా గురించి మర్చిపోతున్నా. ఆ సినిమా ద్వారా ఎంత మనం పంపదలుచుకున్నామో మీ అంటే ఇక్కడ చాలామందికి మాట్లాడాలి కాబట్టి, తను మాట్లాడాలి కాబట్టి నేను చెప్పట్లా. ఎన్నో సినిమా ద్వారా ప్రక్రియలు మారినాయి. సారా నిషేధం ఒక సినిమా మూలంగా అయింది. మౌన పోరాటం మీరు చూసి ఉంటారు, ఇవాళకి ఆడపిల్లలు ఫలానా అమ్మాయి మౌన పోరాటం అని కూర్చుంటారు. ఇవన్నీ ఎవరిచ్చిన సందేశాలు? సినిమా ఇచ్చిన సందేశాలు. సో సినిమా ద్వారా వెళ్ళే సందేశం మనం 100 సభలు పెట్టిన దానికంటే ఒక్క సినిమాలో చెప్పే మాట వెళ్ళిపోతుంది. అంచేత అంత గొప్ప సినిమా ఈయన సమీకరించడం, దాన్ని మా సోదరుడు పవన్ కళ్యాణ్, సోదరుడు కూడా కదా కొడుకులు అంటాడు నాకు చిన్నపిల్లాడు, ఆయన ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా అద్భుతంగా హిట్ అవ్వాలి. ఇలాంటి పుస్తకాలు మరి ఎన్నో రావాలని కోరుకుంటూ సెలవు. సినిమాలో అవకాశం ఇప్పించింది భరణి అన్నయ్య గారు. పదవుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది, ప్రజల కోసమని చెప్పిన ఒకే ఒక్క నాయకుడిని నేను చూశాను. హీఈస్ పవన్ కళ్యాణ్. చప్పట్లు చప్పట్లుగా ఓట్లు ఓట్లుగా విభజించబడి ఉన్నటువంటి కాలంలో మనమున్నాము, మీరున్నారు. చప్పట్లు ఓట్లుగా పరిణామం చెందేటువంటి ప్రక్రియ ముందు జరగబోతుంది. మీకు నేను చెప్పిన విషయం అర్థమవుతుంది అనుకుంటాను. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా చప్పట్లకు కొదవలేదు. కానీ చప్పట్లు విభజన ఆగిపోయింది అక్కడ. చప్పట్లు ఓట్లుగా మారేటువంటి ఒక అద్భుతమైన స్వర్ణయుగం కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ ఆయన మాత్రం ప్రజల కోసమే నేను వచ్చాను, పదవుల కోసం కాదన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం గొప్ప గొప్ప అదృష్టం, గొప్ప అవకాశం. నేను తెలకపల్లి రవి గారితో రాగానే అన్నాను, సార్ పుస్తకం విడుదల కాకముందే విజయవంతమైంది సార్ మీ పుస్తకం, అది పవన్ గారి వల్లనే సార్ అని చెప్పాను నేను. సో ఒక సినిమాకి ఒక భీష్ముడు లాంటి వాడు, సినిమాతో పాటు నడిచినటువంటి బహుదూరపు బాటసారి రావికొండలరావు గారికి.
విషయం కాదు. అందరి చేత కె విశ్వనాథ్ గారి దగ్గర నుంచి, రాజమౌళి దగ్గర నుంచి, రావికొండలరావు గారి దగ్గర నుంచి, గొల్లపూడి మారుతీరావు గారు, కాట్రగడ్డ మురారి, హరిపురుషోత్తమరావు గారు, జగన్, దేవిప్రియ, ఇట్లా చాలామంది. అంటే సినిమా అనగానే కేవలం వినోద సాధనం కాదు, అది సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక పవర్ఫుల్ మీడియం కాబట్టి దాన్ని ఆ కోణంలో చూపించడం కోసం ఈ పుస్తకాన్ని ఒక గైడ్ కింద భావించవచ్చు. ఈ పుస్తకాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం ఎంత జరిగిందో, అలానే ఈ పుస్తకం ఆవిష్కరణ సభకు కూడా పాపం రవి గారు చాలా శ్రమపడ్డారు. ఎక్కడా కూడా వేదిక ఏది దొరకని ప్రదేశంలో కుంజర యూధంబు దోమ కుత్తుకొచ్చినలాగా ఇంతమంది మహామహుల్ని, మత్తగజాల్ని ఈ ఒక్క చిన్న వేదిక మీదకి తీసుకురావడానికి, ఈ కార్యక్రమాన్ని సఫలం చేయడం కోసం పెద్ద మనసుతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక మహాకవి చెప్పాడు, రచయిత తనే పుస్తకం రాసుకుని తనే ప్రింట్ చేసుకుని తనే అమ్ముకోవడం కన్నా దౌర్భాగ్యం లేదు అని. అయినా సరే ఇవాళ ఎంతో కష్టపడి 100 ఏళ్ల తెలుగు చరిత్రని అక్కడక్కడ స్థాలీ పులాక న్యాయంగా అక్కడ అక్కడ సేకరించి, ముఖ్యంగా చాలామందికి తెలియని విషయాల్ని, ముఖ్యంగా అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదట సినిమా డైరెక్ట్ చేసిన తమిళ దర్శకుడి గురించి, తెలుగు దర్శకుడి గురించి, మలయాళ దర్శకుడి గురించి, కన్నడ, ఇలాగా అన్ని దక్షిణ భారతదేశం, అలాగే మన సత్యజిత్రే బెంగాల్, ఇలాంటి మహానుభావుల జీవితాలు అత్యంతే ఆరంభంలో మన తొలి సినిమా గురించి, ఆలమారా గురించి, సావిత్రి గారి గురించి, ఎస్వి రంగారావు, ఇలా మహోన్నతంగా ప్రతి వాళ్ళని పరిశీలించి పరిశోధించి ఒక పిహెచ్డి గ్రంథంలా తయారు చేశాడు మా తెలకల్పల రవి. అందుకే తప్పకుండా నేను సైతం శ్రీశ్రీ గారు మొన్న సావిత్రి మొన్న చాలా సంతోషకరమైన సందర్భం ఏంటంటే కీర్తి సురేష్ గారికి అవార్డు వచ్చినప్పుడు మనం సావిత్రి గారికి వచ్చినట్టు భావించాం. సావిత్రి గారికి వచ్చినట్టే తెలుగులో ఎంతమంది మహామహులు ఉన్నారు వీళ్ళకి రాలేదేంటి అన్నట్టుగా శ్రీశ్రీ గారికి 3 సార్లు అవార్డు తెప్పించాడు. ఈయన మా నాన్న శ్రీశ్రీ తీసుకున్నట్టుగా ఉంది అని. రావి కొండలరావు గారు, రావి వృక్షం ఒక విధంగా తెలుగు సినిమాకి ఎలా ఉంటుందో ఆ విధంగా వారు, అసలు రావి కొండలరావు గారు సినిమాల్లో కూడా విలన్ పాత్రలు ఇలా ఒక్క చంటబ్బాయిలో మాత్రమే వేశారు, చిన్న నెగిటివ్ షెడ్ ఆ ఒక్క కేసు వదిలేవయ్యా అదన్న మాట అంటుంటాడు మాట మాటికి. ఆ అదన్న మాట అన్న ఒక్క మాట తప్ప రావి కొండలరావు గారు విలన్ పాత్రలు ఎప్పుడు వేయలేదు. ఏం సార్, ఐ మే కరెక్ట్? సరే, ఇంకా నేను ఆయన వేషం కట్టినా వేదికలు ఎక్కినా ఆ పవరే వేరు. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభిమానంతో ప్రత్యేకించి వచ్చారు. అంటే ఇక్కడ ఉన్న పవర్ ఆ వెనక నుంచి ప్రతిధ్వనిస్తూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా మాది ఎలాగో సినిమా చరిత్ర కాబట్టి ఈ కాలం హీరో ఆజానుబాహుడు అవనక్కర్లేదండో అన్న మాట ఉంది చూడండి. అంతకుముందు అంత అవగాహన లేదు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఇది ఈ హాల్ చాలదు కానీ అది కొండ అద్దం అందు కొంచెమే ఉండదా, విశ్వదాభిరామేమన్నట్టుగా ఇంకా మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. మిత్రులారా, ఎంతోమంది రెంటాలు కూడా ఈ పుస్తక రూపకల్పనలో దాదాపు విశ్వనాథ్ గారిని ఆయన ఇంటర్వ్యూ చేశారు, రావి కొండలరావు గారిని, గొల్లపూడిని, వీళ్ళందరినీ కూడా. వాళ్ళు ఇక్కడ లేకపోయినా విశ్వనాథ్ గారు నిజానికి వారికి చెప్పాం మేము ముందే, వారు చాలా ఆశీర్వదించారు. రెండోది వీలైతే వాళ్ళ ఇంటి దగ్గర కూడా కింద పెట్టి ఒకసారి చేయాలన్న ఆలోచన కూడా కొంచెం నడిచింది. ఆ తర్వాత గొల్లపూడి గారు ఇక్కడ ఉండలేదు, మద్రాసు చెన్నై వెళ్ళారు, వారికి కూడా కాపీలు మేము అక్కడికి
పంపించాం. వీళ్ళందరి యొక్క కృషితో ఈ పుస్తకం మీ చేతుల్లోకి వచ్చింది. ఈ పుస్తకం అనేది దాదాపు ఒక 100 ఏళ్ల సినిమా వైభవానికి ఒక నీరాజనం లాంటిది, ఒక ప్రతీక లాంటిది, ఒక ప్రతిబింబం లాగానే ఈ పుస్తకాన్ని మేము తీసుకొని వచ్చాము. సినిమా అంటే గ్లామరు, సినిమా అంటే ఆకర్షణ, సినిమా అంటే వసూళ్ళు, సినిమా అంటే చప్పట్లు, సినిమా అంటే ఇదిగో ఈలలు. ఇవి మాత్రమే కాదు, సినిమా అనేది ఒక శక్తివంతమైన సాధనం. అందులో తెలుగు సినిమా అనేది ఈ పుస్తకం చాలా విచిత్రంగా గుడిపాటి వెంకట చలం గారి రచనలతో మొదలవుతుంది. ఇంతవరకు సినిమా పుస్తకాల్లో ఎక్కడ చలం గారి రచనలు ఉండవు, దీంట్లో ఉంటుంది. ఎందుకంటే మాలపిల్ల అనే మహాసంచలనాత్మకమైనటువంటి చిత్రానికి రచన చేసిన మహామహుడు గుడిపాటి వెంకట చలం గారు. కన్నడలో సంస్కారాభి ఇట్లాంటి సినిమాలు తీస్తుంటే ఇవన్నీ మేము తెలుగులో ఎప్పుడో చిన్నప్పుడు 1930లోనే తీసామే అని తెలుగు వాళ్ళు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అంత చరిత్ర దీనికి ఉంది. ఈ నడిచి వచ్చిన దారులు, గడిచిపోయిన రోజులు ఒకసారి నెమరేసుకోవడంతో పాటు సినిమా రంగంలో వస్తున్నటువంటి ఘనత క్షీణత రెండింటిని కూడా ఒకసారి బేరీ చేసుకునే ఒక ప్రయత్నం పెద్దవాళ్ల కళతో చేశాం. అది విశ్వనాథ్ గారు ఎలా ఈ రంగంలోకి వచ్చారు, చాలా విశ్వనాథ్ గారు స్వానుభవాలు మీరు ఇందులో చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అంత నిరాడంబరంగా, అంత సాధారణంగా వారు ఎలా రాస్తారని. విశ్వనాథ్ గారు కానీ, గొల్లపూడి గారు చక్రభ్రమణాన్ని డాక్టర్ చక్రవర్తిగా ఎలా చేస్తారు. ఇప్పుడంటే పరుచూరి పాఠాలు, పరుచూరి పలుకులు మనం వింటున్నాం, కానీ ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా. ఇవన్నీ లేని రోజుల్లో అది ఎలా జరిగింది అనేటటువంటి విషయం కానీ ప్రతి ఒక్క వారి యొక్క అనుభవం కూడా చాలా గొప్పది. భరణి గారు ఇందులో రాయలేదు, కానీ భరణి గారి శిష్యుడు ఒక ఆయన రాయడం వల్ల మేము భరణి గారి ఇది కూడా వారి ఫోటో కూడా ఈ దీంట్లో ఉంటుంది. అంటే తెలుగు సినిమాను ఒక సెన్సేషనల్గా తిప్పినటువంటి శివ సినిమాకు ఒక కుర్రాన్ని తీసుకొని పోయి భరణి గారు ఈ అబ్బాయి ఎందుకు బయటికి పంపించు అని రామ్ గోపాల్ వర్మ అంటే వాడు ఉంటేనే నేను కథ చెప్తాను, లేకపోతే లేదన్నాడు ఆయన. జనార్దన్ మహర్షి ఆయన 100 సినిమాల తర్వాత రాశాడు. ఇప్పటికీ అదే గుర్తు. అంటే భరణి గారి గురించి ఇలా మనం ఎంతైనా చెప్పొచ్చు. అలాంటి అంటే మామూలు కమర్షియల్ యాంగిల్లో చూస్తే సినిమా ఎలా ఉంటుందని చెప్పే వ్యాసం కానీ చాలా ఉన్నాయి. నేను రాసిన కూడా 2-3 ఉన్నాయి. ఈ 85 ఏళ్ల సినిమా న్యూస్ రీల్ సినిమాను వాణిజ్యపరంగానో చులకనగానో చూడకండి. మౌన పోరాటం అనే పదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆకలయ్యి అన్నం అడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు అని పద్మనాభం గారు హాస్యనటుడు. పాడినప్పుడు సమాజం ఎట్లా ఉడికిపోతూ ఏమైపోతుంది? మీకు బట్టలు కట్టడమే తెలియనప్పుడు ఇక్కడ పట్టు వస్త్రాలు నేశారు అని ఒక అల్లూరి సీతారామరాజు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? చేతన అయితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించు అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఇలా మనం చెప్పుకుంటూ పోతే తాజాగా ఇప్పుడు ఆడుతున్న చాలా సినిమాలతో సహా తెలుగు సినిమాలో సమాజం ఉంది, సమస్యలు కూడా ఉన్నాయి. అందులో ఆ భాగం ఎక్కువైనప్పుడు మనకు చికాకు వస్తుంటుంది, ఈ భాగం ఎక్కువైనప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. కాబట్టి సినిమా పట్ల ఒక సమతుల్యత ఎలా తీసుకోవాలి? చివరిది కొంచెం వినాలి. ప్రపంచీకరణ యుగంలో టెలివిజన్ అనేది వచ్చిన తర్వాత సినిమా ఎలా మారింది? ఎందుకు మనకి ఇప్పుడు బాహుబలి వస్తే తప్ప మనకు కుదరట్లేదు? నిజానికి మన హీరోలు ఎప్పుడు బాహుబలులే కదా, వాళ్ళు వెళ్తుంటే 100,000 మంది ఎలా పడిపోతూ ఉంటారు, ఎప్పుడు బాహుబలులే. కానీ ఇప్పుడు బాహుబలిగానే చూపిస్తే తప్ప చూడలేని స్థితి ఎందుకు వచ్చిందంటే వెంకటేశ్వరన్ గారు రాస్తారు, మామూలు పరిధి దాటిపోయింది సినిమా. ఇప్పుడు చాలా భయంకరమైన దీంట్లో చూపిస్తే తప్ప కుదరని పరిస్థితి మనకు వచ్చింది. కాబట్టి ప్రతిదీ కూడా ఒక జైగాంటిక్ ప్రపోర్షన్స్కి వెళ్ళిన తర్వాత ఈ జైగాంటిక్ ప్రపోర్షన్స్లో కామన్ మ్యాన్కు సంబంధించిన చిన్న చిన్న అంశాలు ఎలా ఉంటాయి అనేది కూడా చాలా ప్రశ్నార్థకం. రెండవది, ప్రేక్షకులకు అన్ని రహస్యాలు తెలిసిపోయినాయి. అత్తారింటికి దారేదిలో నది ఆకు, ఏది ఫ్లడ్ లైట్లు వేసిన ప్లే గ్రౌండ్లో రహస్యాలు ఆడుతూ దొరికిపోయామన్నట్టుగా ప్రేక్షకులకు దొరికిపోతున్నారు దర్శకులు. కానీ ఇలాంటప్పుడు ఈ ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలి? చాలా విషయాలు గ్లోబల్ కాంటెక్స్ట్లో తెలుగు సినిమా. ఇంకోటి, ఆల్టర్నేటివ్ సినిమా ఎందుకు అదృశ్యమైపోతూ ఉంది? ఓ సత్యజిత్ రే, ఒక మృణాల్ సేన్ వీళ్ళందరినీ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు గొప్ప భావకత ఇచ్చారు కదా. ఇప్పుడు నిజానికి జానీ సినిమా ఉందనుకోండి, ఓ పేరు తీస్తే ఎవరు ఆగేటట్లేరు.
జానీ సినిమా ఓ హెన్రీ రాసినటువంటి కథను ఆధారం చేసుకునే ఒక ప్రయత్నం ఎలా, ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. మనం చెప్పాలంటే మురారి గారు అంటారు మల్లీశ్వరి తెలుగు సాంప్రదాయానికి అత్యద్భుతమైన సినిమా అని మనం అనుకుంటాం, కానీ ఆయన ఒక ఇంగ్లీష్ కథను ఆధారం చేసుకున్నాను బయలుదేరుతాను అంటాడు. అంటే చాలా వాటికి మనం మూలాల్లోకి వెళ్ళినట్టయితే సినిమా అనేదానికి చివరగా ఒక సామాజిక వ్యాకరణం ఉంది, ఒక ఆర్థిక శాస్త్రం ఉంది, ఒక ఇవన్నిటినీ కలిసినప్పుడే అది నడుస్తుంది తప్ప లేకపోతే ఊరికనే ఏదో సినిమా అనేది గాలివాటంలాగా ఉంటుంది అనుకో. దు సినిమా ఇజ్ ఎ సీరియస్ బిజినెస్. తెర మీద బొమ్మలే పరిపాలనకు వచ్చి అనే వీరబ్రహ్మేంద్ర స్వామి హర గోవింద గోవింద మరి అవన్నీ చాలామంది వచ్చారు, ఇంకా చాలామంది రావచ్చు. కాబట్టి సినిమాకు ఉన్నటువంటి సోషల్ పవర్, సినిమాకు ఉన్నటువంటి సోషల్ రోల్, సినిమాలో సోషల్ రోల్, సినిమా సమాజంలో సినిమా, సినిమాలో సమాజం, ప్రజాస్వామ్యం సినిమా ఎప్పుడో తీశారు భూమి అనే దాని మీద ఆధారం చేసుకొని. మేము అప్పుడు మురళీమోహన్ గారి ఊరు అక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళి అదంతా అంటే భూములు వేరే వాళ్ళ పేరుతో పెడితే బినామీ ఆస్తులే, ఎప్పుడు బినామీ ఆస్తులు చట్టం వస్తుంది పార్లమెంట్లో, చాలా ఉన్నాయి. కాబట్టి కాయిరాజా గారి తెలుగు సినిమా అనేది చాలా చరిత్రాత్మకమైంది, చాలా గౌరవప్రదమైన వారసత్వం దీనికి ఉన్నది, దాన్ని కాపాడుకోగలిగిన శక్తియుక్తులు కూడా ఉన్నాయని ఈ సంవత్సరం జాతీయ అవార్డుల్లో దాదాపు 9 అవార్డుల దాకా తెలుగు వాళ్లకు వివిధ భాషల్లో కూడా వచ్చాయి. కాబట్టి మనం ఇతర భాషల వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నందుకు విచారిస్తున్నాం, కానీ మన వాళ్ళు వెళ్ళి ఇతర భాషల్లో నటీనటులుగానే కాదు దర్శకులుగా ప్రయోక్తలుగా కూడా ప్రతిభ చూపిస్తున్న ఈ సన్నివేశంలో ఈ వారసత్వాన్ని ప్రస్తుతం సాగుతున్నటువంటి ఈ కృషిని ఈ ఫలితాలను కూడా మనం మేళవించితే తప్పకుండా ఒక గొప్ప మంచి భవిష్యత్ వైపు మనం వెళ్తామని చెప్పి భావిస్తూ ఇంతకంటే ఇప్పటివరకు వింటున్నారు ఏదో ఈయన అప్పుడప్పుడు కాబట్టి ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు కాబట్టి ఐ థింక్ నేను తగ్గాల్సిన సమయం వచ్చిందని చెప్పి భావిస్తూ మీకు అందరికీ కూడా చాలా షార్ట్ నోటీస్తో మేము ఈ షార్ట్ నోటీస్తో ఈ సమావేశం పెట్టినా కానీ ఇంత అభిమానంగా ఇంతమంది పాత్రికేయ మిత్రులు వీళ్ళందరూ కూడా వచ్చారు. మీకు అందరికీ నేను నా తరఫున ప్రజాశక్తి బుక్ హౌస్ తరఫున ఈ అధ్యయనం కొనసాగుతుంది, ఇంకో 2-3 పుస్తకాలు ఇటువంటివి మీకు అందించబోతున్నాము అని కూడా నేను తెలియజేస్తూ సెలవు. నమస్కారం. కొంచెం అలా అలాగా అలా అరుపులు ఇది 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 అరే ఇది 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 ఒక నిమిషం థ్యాంక్ యూ. ఇది చాలామంది అనుభవజ్ఞులు మేధావులు సీనియర్ పాత్రికేయులు ఇంకా మేధావులతో కూడిన కలయిక. ఇది దీన్ని ముందు మన సంస్కారం దీన్ని గౌరవించడం, మన అరుపులు ఉత్సాహం ఉండాలి, కానీ ఒక్కొక్కరి అనుభవం కానీ ఇక్కడున్న పాత్రికేయులు కానీ సంపాదకులు కానీ మనం థియేటర్లో కూర్చొని అల్లరి చేయడానికి రేపొద్దున మీరు ఇంకొక సినిమా చేయమని అనటానికి ఇవన్నిటికీ కారణం ఇలాంటి మేధస్సు ఉన్న మన అశోక్ తేజ సిద్ధాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి పెద్దలు పరుచూరు గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి ఇలా ఎంతోమంది అనుభవజ్ఞులు వారు రాసే వారు చెప్పే వారు రాసే కథలు కానీ వారి కలంలో నుంచి వచ్చిన ఆ వాక్యాలే ఈరోజు మనల్ని మేము అందరికీ దగ్గర చేసింది. అందుకని అలాంటి మేధావులకి మన సంయమనంతో గౌరవించి మనం కామ్గా వింటే నిశ్శబ్దంతో నిజంగా వాళ్ళకి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మీ అందరికీ ప్రత్యేకించి సంయమనంతో విందాం. ఇది అన్ని మైత్రుల కంటే సాహితీ మైత్రి చాలా గొప్పదని చెప్పి ఎప్పుడు నాకు ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అనుకుంటే ఇప్పుడు వచ్చిన నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం మీద రాసి ఇచ్చారు, పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు ఆ గారు. అందుకు ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నేను చిన్నప్పుడు అంటే నాకు ఇలాంటి మేధావులు ఇలాంటి పెద్దలు ఇలాంటి కవులు కళాకారులు వీళ్ళందరి మధ్య మాట్లాడటం నాకు నిజంగా కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత బిడి ఉంటుంది. అంటే వాళ్ళందరూ జ్ఞాన సరస్వతులు, వాళ్ళు జ్ఞానాన్ని
సముపార్జన చేసిన వాళ్ళు, వారి మధ్యలో కూర్చొని నేను ఏదైనా మాట్లాడాలంటే అది చాలా బలమైన చాలా సాహసమే నాకు అది. అందుకే నేను ముఖ్యంగా చాలామందిని ఎదుర్కోగలం కానీ ఒక లక్ష మెదళ్ళని కదిలించగలిగే ఒక కవిని ఎదుర్కోవడం కానీ ఒక కళ ఒక రచయితను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి లక్షల కోట్ల మెదళ్ళని కదిలించగలిగే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఒక్కొక్కరిని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇలాంటి వ్యక్తులకి నా పట్ల నాకు అపారమైన గౌరవం ఉంటుంది. ఈ సభకు సంబంధించి శ్రీ తెలకపల్లి రవి గారి సంపాదకత్వంలో వచ్చిన మన సినిమాలు అనుభవాలు చరిత్ర పరిణామం అని చెప్పి మూడు రకాలుగా విభజించబడింది పుస్తకం. పెద్దలు రావికొండలరావు గారు చెప్తున్నట్టుగా ఇందాక మన చరిత్ర రాసేవాళ్ళు లేకపోతే చరిత్రకు అనుమరుగైపోతుంది, ఎవరు వచ్చారో తెలియదు కొద్ది రోజుల తర్వాత. చరిత్రను నిక్షిప్తం చేయకపోతే పుస్తకాల్లో కానీ చాలా తక్కువ స్థాయి వ్యక్తులు చరిత్ర రాసేది మిగిలిపోతాయి. నేను ఎందుకు ఈ రోజున తగ్గి చాలామంది మీరు చూసి సినిమా ఫంక్షన్స్లో నేను మాట్లాడను, దాన్ని మాట్లాడలేక కాదు. నాకు ఎంతమంది ఏం చదువుకొని వచ్చారు, ఎంత జ్ఞానులు ఉన్నారు, ఎంత కవులు కళాకారులు ఎంతంత అనుభవంతో వచ్చారో నాకు తెలుసు. అందువల్ల వాళ్ళ ముందు వాళ్ళు కనిపించకపోవచ్చు నా కళ్ళ ముందు, కానీ నేను తలదించుకొని ఎందుకుంటానంటే అలాంటి అనుభవజ్ఞుల ముందు నేను తలగిరేయడానికి కుదరదు. నిజంగా ఒక వాక్యం రాయాలంటే ఎంత కష్టమైన ప్రక్రియ అంటే అది. నాకు ఎవరు ఒక ఇంగ్లీష్ పోయిట్ మన రచయిత ఎవరు చెప్పింది చదివింది గుర్తుంది, ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప నుదుట్లో నుంచి మనకు ఒక వాక్యం రాయలేము, ఒక పేజీ రాయలేము అని చెప్పి. అలా ఎన్ని వేల ఎన్ని లక్షల పేజీలు రాశారో ఒక్కొక్కరు తెలియదు. ఇలాంటి ఎంత రక్తాన్ని చిందించారు, కనిపించని రక్తాన్ని. ఆ కనిపించిన రక్తమే మన రక్తాన్ని కదిలించి బయటికి తీసుకొచ్చేలా చేసింది, చాలా సమస్యలను బయటికి మాట్లాడించేలా చేసింది. ఇందాక తనికిళ్ళ భరణి గారు మాట్లాడుతూ నేను రెండు పుస్తకాలు ఇచ్చానంటే, నేను చిన్నప్పుడు స్కూల్ పుస్తకాలు సరిగ్గా చదువుకోలేకపోయాను, కానీ నా చదువు ఆపలేదు ఈ రోజు దాకా. దానికి కారణం ఒక్కొక్కళ్ళు పడ్డ ఒక్కొక్క నేను తెలుగు అనువాదాలు చాలా చదివాను మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు. తెలుగు మనకి బుక్ ఫెయిర్ జరిగేది, ఆ బుక్ ఫెయిర్లో జరుగుతున్నప్పుడు ఎప్పుడు నన్ను ఒక ప్రకృతి ప్రేమికుడికి ఎందుకు ఉంచేసిందంటే, బందోపాధ్యాయ గారు రాసిన ఒక బెంగాలీ అనువాదం వనవాసి అనే పుస్తకం. ఆ వనవాసి అనే పుస్తకం నాకు తర్వాత ప్రచురణలో లేకపోవడంలో ఏదో ఒకరోజు షూటింగ్లో భరణి గారిని అడిగాను, తిరిగి నాకు అలాంటి వనవాసి అనే పుస్తకాన్ని ఇచ్చినప్పుడు నా సినిమా గబ్బర్ సింగ్ లాంటి సినిమా హిట్ అయినప్పుడు నాకు ఆనందం కలగలేదు, కానీ వనవాసి పుస్తకం చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఒక పుస్తకం తాలూకు శక్తి మనకు నిజంగా తెలియదు. అంటే మనకి సినిమా చాలామంది రాజకీయాల్లో చాలామంది సినిమా వాళ్ళంటే చాలా అవహేళన చిన్నతనంగా మాట్లాడితే నాకు అనిపిస్తే ఒక్కొక్కరి వెనక ఏమేమి చదివారు, ఎంత జ్ఞానం ఉందో మీకేం తెలుసు. బయటికి కనిపించే కొద్దిమందిని చూసి, కొద్దిమంది వ్యవహార శైలిని చూసి మీరు అందరినీ జడ్జ్ చేస్తే ఒక్కొక్కరు ఏమేమి. గుడిపాటి వెంకటచలం గారు రాసింది, అసలు తెలుగు సినిమా గురించి రాసింది నాకు ఈ రోజు దాకా నాకు పుస్తకం తెరిచేవారు నాకే తెలియదు. వెంకటచలం గారు మాలపిల్లకి రాశారని చెప్పి ఆయన ఎంతసేపు మైదానం రాశారు, ఇవి నేను చూశాను కానీ చదివాను కానీ తెలిసాను నేను తెలుసుకున్నాను కానీ మొట్టమొదటిసారి మాలపిల్లకి ఆయన రాసింది సినిమా పట్ల ఆయనకున్న అవగాహన నాకు నిజంగా తెలియదు. ఈరోజు తెలకపల్లి రవి గారు చెప్పేవారు, రాసేవారు, దీనికి బయటికి తీసుకొచ్చేవారు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకి తెలియనివి తెలిస్తే మన గౌరవం పెరుగుద్ది. అలాగే నిజంగా సాహిత్యపు విలువలు నాకు నిజంగా చాలా ఎంత వేదన ఉంటుందంటే, ఉదాహరణకి ఇందాక తెలకపల్లి మన రవి గారు మాట్లాడుతూ నేను జానీ సినిమా తీసినప్పుడు నాకు ఎక్కడో మూలం ఎక్కడో చిన్నప్పుడు చదువుకున్నది టూ లీవ్స్ అని చెప్పి ఓ హండ్రీ స్టోరీ మా టీచర్ నెల్లూరులో ఒక నాన్ డిటెయిల్లో చెప్పిన కథ. తను చచ్చిపోతూ ఇంకొకరిని బతికించిన షార్ట్ స్టోరీ అది. తను చచ్చిపోతాడు ఒక అమ్మాయిని రక్షించే ప్రాసెస్లో. అది దాన్ని ఆ పాయింట్ తీసుకుని ఏదన్నా వేరే కథ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు వస్తాయంటే, నువ్వు చచ్చిపోతే ఇలా కుదరదని చెప్పి దాన్ని సర్ది ఆ సినిమా ఎందుకు ఆడలేదో నాకు తెలుసు అందరికంటే కూడా. ఎందుకంటే నేను అనుకున్న కథను నేను తీయలేకపోయాను. ఆ వేదన నాకు ఉంటుంది. అంటే నిజంగా మనకి డబ్బులు కమర్షియల్ వాల్యూస్ ఉండిపోయి నేను అనుకున్న సినిమాని చేయలేకపోయాను. కానీ
పరుచూరి వెంకటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే ఒక సామాజిక సమస్యని కూడా అందరికీ హత్తుకునేలా తీయగలగటం, అందరినీ హత్తుకునేలా ఆయనకి ప్రజల ముందుకు తీసుకెళ్ళటం ఆయనకున్న గొప్పగా, ఆయనకున్న అరుదైన కళ ఆయన దగ్గర. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది, నేర్చుకునేది ఎప్పుడు చూసేది ఆయన దగ్గర లేదు. అంటే ఒక సామాజిక సమస్యని కూడా కమర్షియల్ విలువలు ఉంటూనే, అంటే మనకి అప్పీల్ చేస్తూనే నిజంగా ఒక సామాజిక సమస్యను మన లోపలికి తీసుకెళ్ళి మనం ప్రభావితమయ్యే శక్తిని, అలాంటి రచనా శక్తిని ఉన్న గొప్పవారు ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడల్లా నాకు అపారమైన గౌరవం ఉంటుంది, నేను చాలా తగ్గిపోతూ ఉంటాను. అందుకనే మీరు ఎంతమంది నన్ను మెచ్చుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను పైకి ఎత్తినా కానీ నేను ఎందుకు తగ్గుంటానంటే, నాకు తెలుసు ఒక్కొక్కళ్ళ అనుభవం ఎంత ఎంత బలమైన అనుభవం, ఎంత లోతైన అనుభవం, ఎంత లోతైన పరిశీలన, వారి విషయ పరిజ్ఞానం నిజంగా నన్ను చాలా చాలా చిన్నవాణ్ణి చేస్తుంది. నేను పోటీ పడేదల్లా ఏంటంటే ఎంత నిరంతరం నేర్చుకోవాలన్న ఒక తపన. ఇలాంటి పుస్తకాలు చిన్నప్పుడు మనం అనుకుంటాం, చాలామంది చాలా చిన్న తరంగా సినిమాల్లో ఏముంటుందంట, సినిమాల్లో చాలా ఉంది. ఈ రోజున నాకు గళమెత్తి బయటికి వచ్చి మాట్లాడగలిగే శక్తి నాకు సినిమా ఇచ్చింది. అలాంటి సినిమాకి నేను ఎప్పుడు పాదాలకి కళమాతల్లి పాదాలకి నేను ఎప్పుడు బద్ధుడై ఉండను. పెద్దలు ఇందాక రావికొండలరావు గారు చెప్తున్నట్టుగా ఇలాంటి పుస్తకాలు, ఇలాంటి చరిత్రను ఇంకా బాగా నిక్షిప్తం చేయాలంటే అసలు అలాంటి పరిస్థితులు, అలాంటి కమిటీ ఏదైనా ఉంటే దానిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే నా వంతు నేను కృషి చేయడానికి. అంటే ఎందుకంటే మన చరిత్ర నిక్షిప్తం చేయాలి. అన్నీ ఒక తమిళ సినిమా గురించి మాట్లాడగలరు, ఒక హిందీ సినిమా గురించి మాట్లాడగలరు, కానీ మన తెలుగు సినిమా తాలూకు గొప్పతనం అంటే ఎప్పుడు సావిత్రి గారిని గుర్తించడానికి, ఆవిడ కష్టాన్ని, ఆవిడ ఎబిలిటీని గుర్తించడానికి, ఒక సినిమా తీసి కానీ గుర్తింపు రాలేదు. ఇలాంటి ఆవిడ ఒక జనరేషన్ తెలియదు, సావిత్రి గారు ఎవరో, ఒక జనరేషన్కి ఎస్వీఆర్ గారు ఎవరో తెలియదు. అలాంటి గొప్ప సినిమాలు నిజంగా ఇప్పుడు రావడం, దానికి జాతీయ స్థాయి అవార్డులు రావడం నిజంగా దానికి, అలాంటి రావడానికి సినిమాలు తెలకపల్లి రవి గారు లాంటి సంపాదకులు వీళ్ళందరూ కూర్చొని పదే పదే మనకి చెప్పడం వల్ల అది చాలామందిని ప్రేరణ కలిగించి ఈ రోజున అలాంటి సినిమా వచ్చింది. అలాంటి సినిమాలు ముందు ముందు రావాలి, చాలా విలువలున్న సినిమాలు రావాలి. ఎంత అపారమైన చరిత్ర ఉంది, మన గ్రేట్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు మన తెలుగు సినిమాలో, తెలుగు కథల్లో. ఈ రోజున బాహుబలి కానీ గొప్ప సినిమాలు ఏమైనా వచ్చినా కానీ ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు తీయగలం, ఎందుకంటే మనకున్న లిటరేచర్ సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం మన దగ్గర ఉంది. నిజంగా తెలియదు ఎవరికి, చాలా తక్కువ ఒక జనరేషన్ తెలియదు నిజంగా. అది కానీ మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఎన్ని గొప్ప సినిమాలు వస్తాయంటే, మనం హైదరాబాద్ నుంచే లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మనం ఖచ్చితంగా తీయగలం, అంత శక్తి ఉంది దాంట్లో. ఇది చిన్నప్పుడు సినిమాలు గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చాలా నచ్చిన పదం ఒకటి వచ్చింది. మా భూమి సినిమాలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చూసేవాడిని పోస్టర్, ఆ పోస్టర్లో నాకు సమయం క్వైట్ ఇంట్రెస్టింగ్ అది, శ్రీశ్రీ గారి తర్వాత బాగా నాకు నచ్చే పదం, పోరాడితే పోయేదేం లేదు బాని సంఖ్యలో తప్పని తర్వాత మా అన్న పోనీ నేను కళ్ళజుడు తెచ్చుకోలేసి నాకు కనిపించట్లే. అది నాకు తెలుస్తుంది, ఓకే 170 వచ్చాను, ఓకే ఓకే ఓకే. అంటే ఒక సినిమా అంటే నేను చిన్నప్పుడు మా భూమి కానీ దాసి కానీ రంగుల కళ కానీ చూసి, నేను గద్దర్ గారిని నేను చూడడం, మాకు రంగుల కళ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో నెల్లూరులో చాలా విపరీత ప్రభావితం. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రజా సమస్యల్ని ఎంత అందంగా సునిశ్చితంగా తీసుకొస్తాయని. ఈ మా భూమి ఈ విషయం మనకి పుస్తకం రాసి ఉండకపోతే చాలామందికి తెలియదు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆ సమయంలో తీసింది ఇది. అండ్ ఇంకా తెలంగాణలో మనకి భూస్వామ్యవాదం ఉన్నప్పుడు ఎదురు తిరిగితే ఏముంది, తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది అని, ఇది గౌతమ్ ఘోష్ రాసి. అంటే ఈ ఇది మనకి తెలిస్తే మళ్ళీ కొత్తగా మనం కొత్త సినిమాలు తీయగలం, కొత్త ఆలోచనలు ప్రవేశింపబడతాయి మనలో. నిజంగా ఒక్కొక్క చరిత్ర చూస్తుంటే ఒక్కొక్క రాష్ట్ర, ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా రాబోతుందంటే అంటే నిజంగా మన చరిత్రలు ఎంత లోపల ఎక్కడో ఉన్నాయి, వెలికి తీయాలి అవి. అలాంటి గొప్ప విలువైన కోహినీరు వజ్రాలు అలాంటివి.
అలా ఎన్నో కథలు మన తెలంగాణలో కానీ మనకు ఆంధ్రాలో కానీ మిగతా తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఇవన్నీ తీయాలంటే ఇలాంటి పుస్తకాలు ఇలాంటి సాహిత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఇలాంటి పెద్ద మనసు గల వ్యక్తులు సమూహం తెలుగుపల్లి రావు గారు లాంటి ఆధ్వర్యంలో ఇలాంటి వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నిజంగా అది మనం చాలా కోల్పోయిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అలాంటి పెద్దలు ఈ రోజున ముందుండి ఇలా మీ సంపాదకత్వంలో ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు, మున్ముందు రాబోయే వచ్చి కొత్త తరాలకి మీరు మాకు ఈ ఆలోచన ప్రవేశపెట్టినందుకు వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకించి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటాను. అలాగే జాతీయ అవార్డు గ్రహీతగా సుద్దాల అశోక్ తేజకు రాసిన పాటలు కానీ ఇవన్నీ నాకు చాలా విపరీతమైన ఉత్తేజాన్ని కలిగించే పాటలు. అంటే నేను ఒక కళాకారుడు, ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తూ మనం సోషల్ మన సినిమాని మనం ఎంత ప్రభావితం చేస్తో సినిమా నిజ జీవితం సినిమాలు ఎంత ప్రభావితం చేస్తుందో సినిమాలు కూడా నిజ జీవితాన్ని అంతే ప్రభావితం చేస్తాయి. అంటే మన చేతిలో ఉండేది అందరి దగ్గర ఉండేది కానీ నువ్వు ఏ ఆలోచనతో చేస్తావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను సినిమాని ఇలాంటి నాకు అవగాహన ఉండటం వల్ల సాధ్యమైనంత మేరకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ పాటలు ఇవన్నీ ఫైట్స్ ఉన్నప్పటికీ లోపల ఎక్కడో మేము నలిగిన మేము చూసిన జీవనం లేదని మాకున్న మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు మాకు ప్రేరణ కలిగించిన ఆలోచనలు ఇవన్నింటినీ ఎంతో కొంత దాన్ని సినిమాలో విమర్చడానికి కథల్లో విమర్చడానికి మా వంతు ప్రయత్నం నేను నిజంగా చేస్తాను. గబ్బర్ సింగ్ కావచ్చు ఇంకో సినిమా కావచ్చు నా వంతుగా. అలాగే నాకు ఎవరు హీరోలుగా చేసినా కానీ ఎవరు ఎలాంటి సినిమా వచ్చినా కానీ నిజంగా మంచి సినిమాని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు మరింత ముందు ముందు రావాలి, మా తెలుగు సినిమా చరిత్రని మరింత ముందుగా తీసుకెళ్ళాలి, ఇవన్నీ అవగాహన కల్పించినందుకు ఇంకా కల్పించాల పుస్తకాలు రాయాలి. ముందు ముందు ఇలాంటి కమిటీలు ఏదైనా ఉంటే నేను సభ్యుడిగా ఉన్న మీతో కలిసి పనిచేసేంత సత్తా నాకు లేదు కానీ కాదు మీకు మిమ్మల్ని ఒక పల్లకీలు మీ పల్లకీ మోయడానికి నేను నా భుజం సిద్ధంగా ఉన్నాను. సో నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, రెంటాల జయదేవ్ గారు నాకు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడ నాకు నేను నందగిరి నాకు ఇల్లున్నప్పుడు మా ఇద్దరి మధ్య మాకు ఒక జర్నలిస్ట్ ఒక హీరో కంటే కూడా మా ఇద్దరి మధ్య చాలా అపారమైన అనుబంధం, అపారమైన ఒక చాలా స్నేహంతో కూడిన అనుబంధం ఉంది. అలాగే ఈరోజు నేను కూర్చొని ఇంత ఆనందంగా నవ్వుతున్నానంటే నిజంగా మేధస్సుతో కూడిన వ్యక్తుల సమూహంతో కూర్చుంటే అసలు క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ హ్యూమర్ కానీ హాస్యం తాలూకు దాని ఒక పరిణితి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు చాలామంది మేధావుల సమూహంలో కూర్చుంటే నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తాను. అందుకే నాకు ఎప్పుడు ఇలాంటి రావడం వారు నా గురించి ఏమనుకుంటారో తెలియదు కానీ నాలాంటి వాడిని ఇక్కడ పిలిపించి పుస్తకాన్ని నా చేత దీన్ని ఆవిష్కరింపజేసినందుకు మనస్ఫూర్తిగా నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చినందుకు తెలకపల్లి రావు గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనందరం బాగుండాలి మనస్ఫూర్తిగా, చక్కటి సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జయండి. ఇప్పుడు ఓకే, నేను ఇందాక నాకు చాలా రోజుల నుంచి నాకు పరుచూరు గారు నా మీద వచ్చిన ఒక కినుక కోపం ఏదో విసుగు ఏదో ఉంది నా మీద. అది అలాగే అది అదేంటంటే పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తా ఒక నిమిషం పరుచూరు గోపాలకృష్ణ గారికి నేను వివరణ ఇస్తున్నాను ఎందుకు నవ్వేవాడంటే మీ కథలు చెప్తున్నప్పుడు నేను చిన్నప్పుడు నాకు బాగా ఊహించుకోవడం ఇష్టం. ఇమాజిన్ అంటే నేను కథలు ఊహించుకుంటాను, సినిమా ఈ నాలుగు గోడల మధ్య కథలు కూడా అలా చూస్తూ ఉంటే నాకు సినిమా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ నాకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదువుతూ ఉంటే ఒకవైపు అంబేడ్కర్ గారు కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని మాట నాకు నిజంగా అది తెల్ల పేజీల్లో ఒక జీవం లేని ఇన్ఫర్మేషన్ లాగా కనిపించింది. నాకు చాలా వైవిధ్యం ఉన్న సినిమాలాగా కనిపిస్తుంది నాకు ఒక పుస్తకం చదువుతుంది. సో నాకు అలాంటి ఇమాజినరీ ఎబిలిటీ ఉండటం లేదంటే అదేదో తెలియదు కానీ గోపాలకృష్ణ గారు కథలు చెప్తుంటే నేను ముందుగానే ఊహించుకోను. దీని తర్వాత ఈయన రియాక్షన్ ఉంటుంది కానీ ఆయన రియాక్షన్ ఇవ్వకముందు ముందు నేను నవ్వేవాడు. దానివల్ల ఆయన చిరాకు వచ్చింది, నేను చెప్పలేకపోయాను, నాకు భాష లేదు ఆ టైంలో. పోనీ ఇప్పుడు కూడా ఇప్పుడప్పుడు అయితే కింద మీద పడుతున్నాను నేను మాట్లాడడానికి. సో మీలాంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని విపరీతమైన స్థాయిలో చూసేవాడిని తప్ప నా నవ్వు కారణం ఇదే, అంతకుమించి వేరే కారణం ఏం లేదు. ఎందుకంటే మీరు చెప్పబోయే ముందుగా నేను అర్థం చేసుకొని ఇలా ఉంటుంది రియాక్షన్, ఇది మా అన్నయ్యకి ఇలా చప్పట్లు పడతాయి లేదంటే ఖైదీ రాసినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ అందువల్ల వచ్చిన నవ్వు అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చిన నవ్వు అది, అంతకుమించే తప్ప. అలాగే మీ అందరికీ, అలాగే మీ అందరి ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చారు,
అలాగే ఇందాక చంపేస్తున్నాం విజయవాడ విజయవాడ సరే ఓకే నేను కాదనట్లేదు కదా జగిత్యాల సరే తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది నా రక్తంలో ఉంటుంది తెలంగాణ తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణ నేను రాజకీయాల కోసం తెలంగాణ మాట్లాడినా నాకు ఇష్టంతో మాట్లాడుతాను తెలంగాణ గురించి అంటే నేను చెప్పాను మా భూమి ఇందాక చెప్పింది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలు కొత్తావు పడకు నైజాం సర్కిల్ రోడ్ అంటే అది మేము చప్పట్లు కొట్టింది ఇక్కడ కాదు నెల్లూరు సెయింట్ జూస్ దర్గామెట్లో కొట్టాం చప్పట్లు అంటే ఒక ఉన్నతమైనప్పుడు సుద్దాల అశోక్తేజ గారు పాట రాస్తే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు మొత్తం భాషను అర్థం చేసుకున్న విదేశీయుడికైనా చప్పట్లు కొడతారు అలాంటి గొప్ప పాటలు అంటే అలాంటి నేల ఇది అలాంటి నేల అలాంటి తెలుగు నేల మంది మనందరం బాగుండాలి చక్కటి కళాకారులు కవులు రావాలి అందరూ సమిష్టిగా ఉండి మనందరం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు మీలో తెలుసు మీరందరూ మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను మరొక మారు భారత మాతకి జయజయాలు పలు సెలవు తీసుకోవాలి.